వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నారు వాళ్ళకు తెలుసు పాపం సర్పంచ్ అవకాశం కల్పించకపోతే ఇండిపెండెంట్ చేశారు వేశారు కార్పొరేషన్ చైర్మన్లైనా వేదిక పైకి పిలిచకపోతే రోడ్లలో ఏడ్చినటువంటి సందర్భాల్లో వాళ్ళ మనస్సాక్షి తెలుసు కాకపోతే పార్టీ కాబట్టి మీరు ఎమ్మెల్యే కాబట్టి అధికారం ఉంది కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వినొచ్చు చేయొచ్చు మీరు కూడా వైసీపీలో ఉన్నటువంటి సోదరులు అర్థం చేసుకోండి ప్రశ్నించండి మాకు అన్యాయం జరిగితే మేము మా పార్టీ దగ్గర మేము ప్రశ్నించేటువంటి హక్కు స్వాతంత్ర్యం చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించారు మాకు అన్యాయం జరిగితే మేము చెప్పుకుంటాం మా లోకేష్ గారికి చెప్పుకుంటాం చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటాం మా పార్టీ అధ్యక్షుడికి చెప్పుకుంటాం మాకు అవకాశాలు ఉన్నాయి మీకు ఏ అవకాశాలు లేవు మీకు జరిగినటువంటి అన్యాయాలు అవమానాలు అనేకం ఉన్నప్పటికీ ఇప్పటికి వాళ్ళ కోసం ఒకళ్ళు తప్పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు మీ మనస్సాక్షికి తెలుసు లోకేష్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాము ఇసుక అక్రమ రవాణా గాని మట్టి మాఫియా గాని మీ అక్రమార్జన మీద గాని మీరు విసిరే ఏ సవాలుకైనా మేము సిద్ధం మేము ఆధారాలతో సహా మీరు చెప్పిన ఏ ప్లేస్కి రావడానికైనా మేము సిద్ధం స్థలం మీరు చెప్తారా డేట్ మీరు చెప్తారా లేదా మమ్మల్ని చెప్పమంటారా మీరు సత్య హరిశ్చంద్రులు అన్న వారసులు కదా మీరే చెప్పండి మేమే వస్తాం లోకేష్ గారు చేసింది ఆరోపణలు అంటారు అవి ఆరోపణలు కాదు వాస్తవాలు ఇసుక అక్రమ రవాణా మట్టి అక్రమ రవాణా అక్రమంగా నియోజకవర్గాల్లో మీ అక్రమ సంపాదనని నిరూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటాం ప్లేస్ సమయం మీరు చెప్పండి ఎక్కడికైనా బహిరంగ చర్చకు రావడానికి మేము సిద్ధం నారా లోకేష్ గారిని హేళనగా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు వాడు ఎవడో నాలుగు గోస్తా అంటాడు ఇంకా పన్నెండు గంటలు అనంత సింగనమల నియోజకవర్గంలోనే ఉంటాం దమ్ముంటే మీరు మగాళ్ళు అయితే ఎవడైనా రావచ్చు నాలుగ కోస్తారా పడకల్లారా